హైదరాబాద్ ఇంద్రపార్క్ నుంచి ధర్నాచౌక్ తరలింపు వ్యవహారంపై విపక్షాలు ఆందోళన ముమ్మరం చేశాయి. గన్పార్క్ వద్ద అఖిలపక్షం మౌన దీక్షను చేపట్టింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేఎస్ఆర్ లైవ్ లో అందిస్తారు. కేఎస్ఆర్ సంతోషి, ఇందిరా పార్క్ నుంచి ధర్నా చౌక్ తరలింపుతో అఖిలపక్ష ఆధ్వర్యంలో ఈరోజు గన్ పార్క్ వద్ద నిరసన మౌన దీక్ష చేపట్టారు. కోదండరాము జేసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మౌన దీక్షకు అఖిలపక్షానికి సంబంధించిన అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా హాజరై మౌన దీక్షలో పాల్గొని ప్రభుత్వం మీద నిరసన గళాన్ని వినిపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాము, మౌన దీక్షను విరమించిన తర్వాత నాయకులందరూ కూడా మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తా ఉంది. ఈ నిరంకుశ ధోరణి విడనాడాలి అనేటువంటి మాట ముక్తఖండతో అఖిలపక్షంతో పాటు జేఏసీ నాయకులు ఉన్నారు. ప్రస్తుతం మనతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ బొంగులేటి సుధాకర్ రెడ్డి గారు. సుధాకర్ రెడ్డి గారు, ఇందిరా పార్క్ నుంచి ధర్నా చౌక్ ను తరలించవద్దు అని చాలా రకాలుగా ఇటు ప్రజాసంఘాలు కానీ జేఏసీ కానీ రాజకీయ పక్షాలు కానీ వాయిస్ పెంచుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేదు, దీన్ని ఏ రకంగా చూడాలి? ఇది ప్రజల గొంతుక, ఒక రకంగా అందరికీ హక్కు, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఢిల్లీలో జంతర్ మంతర్ కూడా ఉంది పార్లమెంట్ దగ్గర. ఇప్పుడు కూడా బేసిజాలో పోకుండా అదేం పెద్ద ప్రాబ్లం కాదు. చట్టం ఉంది, పోలీసు ఉంది, ఎవరైనా చట్ట వ్యతిరేకంగా ఇది చేసినప్పుడు శాంతియుతంగా ఆ ఒక ప్లేసు మార్క్ చేసినప్పుడు దాన్ని చేయడంలో, అంటే ఈ ప్రభుత్వం ఒకవైపు బంగారు తెలంగాణ అని చెప్పి బ్రహ్మాండంగా ఉందని చెప్పి అన్ని రంగాల్లో అనేక ర్యాంకులు ఉన్నాయని చెప్పి మరి అనేక నిరసనలకు భయపడి ఈ రకమైన కార్యక్రమం చేయటం చాలా అప్రస్తుతం, అన్యాయం. మరి ఇది మంచిది కాదు. తక్షణం పునర్పరిశీలించి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ని కొనసాగించాలి. సుధాకర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి కూడా చాలా సందర్భంలో మాట్లాడి చెప్పారు, ఇందిరా పార్క్ నుంచి అధికారికంగా ఇక్కడ కూడా ధర్నా చౌక్ ను తరలించలేదు. అక్కడ ఉండేటువంటి ప్రైవేట్ వ్యక్తులు కోర్టు వెళ్లిన తరుణంలో కోర్టు ఆదేశం వరకే పోలీసులు నడుచుకుంటున్నారనేటువంటి వాదన ప్రభుత్వం అనిపిస్తుంది. మేము కోర్టు మీద గౌరవం, న్యాయ వ్యవస్థ గౌరవం, అదే కోర్టు అనేక సార్లు అనేక ఇష్యూస్ లో ఈ ప్రభుత్వాలకి చెంపపెట్టు లాంటి జడ్జిమెంట్లు కూడా ఇచ్చినాయి. ఇప్పుడు మరి ధర్నా చౌక్ కోర్టులో కేసు ఉన్నంత మాత్రంలో పర్మిషన్ లేకుండా ఉంటే ఎక్కడ చేయాలి ధర్నాలు? కోర్టును అడ్డం పెట్టి ఒక భూచిగా చూపిస్తున్నారు తప్పితే పర్మిషన్లు ఇవ్వచ్చు కదా మీరు షిఫ్ట్ చేయనప్పుడు. కాబట్టి శాంతియుతంగా జరిగే ప్రక్రియ బేసిజాలో పోకుండా ఇలా అనేక మంది సమన్వయంతో జరుగుతుంది. ఒక సంఘీభావం తెలపడానికి వచ్చినాం. మా పిసిసి ప్రెసిడెంట్ అందరితో పాటు రావడం జరిగింది. నిన్న ఖమ్మంలో జరిగిన ఇన్సిడెంట్స్ కూడా ఏ రకంగా ఉందో, ప్రజాస్వామ్యం ముఖ్యంగా అన్నదాతలకు ఎంత అవమానం జరిగింది. హ్యాండ్ కప్స్ తీసుకుపోవటం, సభ్య సమాజం సిగ్గుతో తలకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి అస్సాం కేసులో, అలాంటి గైడ్ లైన్స్ ను కూడా అతిక్రమించి చేసినారు. ఆ పోలీస్ యాక్షన్ కేవలం నామమాత్రం సస్పెన్షన్లు కాదు, గతంలో 5 పోలీసు అధికారుల పైన కూడా ఆ జైలు పంపించిన సంఘటన ఉంది అస్సాంలో 1995. కాబట్టి సుప్రీంకోర్టు క్లియర్ గైడ్ లైన్స్ ఉంటే కూడా అతిక్రమించడం మరి ఈ రకంగా చేయడం కొరకే, ప్రజల యొక్క వాయిస్ వినిపించడం కొరకే, రాజ్యాంగాన్ని సంరక్షించుకోవడం కొరకే ఈ యొక్క కార్యక్రమాల్లో భావం అని చెప్పి ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని చెప్తారు కేసీఆర్ గారు. ధర్నా చౌక్ విషయంలో ఇప్పటి వరకు కూడా చేసిన కార్యక్రమాలకు ప్రభుత్వం ఎక్కడ స్పందించలేదు, భవిష్యత్ కార్యాచరణ ఏదైనా ఉందా? ఇప్పుడు మొత్తం కార్యక్రమం అయితే రూపురాలు అన్ని పక్షాలు కూడా 15వ తారీఖు కార్యక్రమం చేయాలి. కాంగ్రెస్ పార్టీ కూడా తప్పనిసరిగా పిసిసి ప్రెసిడెంట్ ఇదిలో ఆయన నిర్ణయం తీసుకుంటాడు, ఏ రకంగా చేయాలి, రాజ్యాంగం సంరక్షణ గవర్నర్ గారిని కూడా కలుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ గారు. ఇది ప్రధానంగా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వేషించకపోకుండా ప్రజావాణికి తలకి ముందుకు రావాలి, ధర్నా చౌక్ను పునరుద్ధరించాలనేటువంటి డిమాండ్ అఖిలపక్షం వినిపిస్తా ఉంది. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 15 ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేసేందుకు చలో ఇందిరా పార్క్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్షం తీసుకునేటువంటి అవకాశం ఉందని నాయకులు చెప్తా ఉన్నారు. సంతోషి.